మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. జరిగినటువంటి ఎన్నికల్లో మీరు మాకు సహకరించిన తీరు అతి గొప్పమైనటువంటి గొప్ప పాత్ర మీరు పోషించారు. మీ అందరూ కూడా చేతులెత్తి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇకపోతే ప్రజాస్వామ్యానికి పునాదిరాయి లాంటిది ఎన్నికలు. ఒకవేళ ఎన్నికలే కనుక సరి అయినటువంటి ఒక పద్ధతిలో నడవకపోయినట్లయితే, లోకభూయిష్టంగా నడిచినట్లయితే, కుట్రతోటి కుతంత్రాలతోటి దుర్మార్గాల కనుక పాల్పడే పరిస్థితి ఏర్పడినట్లయితే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అర్థం ఉన్నట్టు పరిస్థితి. ఇవాళ తెలంగాణలో మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగబద్ధంగా నడవలసినటువంటి ఎన్నికలకన్నీ కూడా తూట్లు పడిచే విధంగా ఇవాళ వ్యవహరించారు. దాని ఫలితమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సంశయం మాకు లేదు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఎన్నికల కమిషన్, అండ్ దే ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ వాళ్ళు ఇవాళ పాలక వర్గానికి పాలేరులుగా మారిపోయింది. పాలక వర్గానికి పాలేరులుగా మారిపోయి వాళ్ళ పేరోల మీద ఉన్నారా, వాళ్ళకు పాలేరులుగా మారినరా. మొత్తానికి మాత్రం ఇవాళ మొత్తం ఎన్నికల కమిషన్ అంతా కూడా రిమోట్ అంతా టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెట్టి తోరుబొమ్మల లెక్క ఆడుతూ ఇవాళ మొత్తం ఎన్నికల ప్రహసనం, ఎన్నికల మొత్తం వ్యవస్థను అంతా కూడా నాశనం చేసేట రీతిలో వివరించారు. ఎంత గుండె ధైర్యం ఉండాలి రజత్ కుమార్కి? 22 లక్షల ఓట్లు తీసేస్తే నెత్తి మీద నోరు పెట్టుకొని ఇదే వేదికగా మా ఓట్లన్నీ తీసేస్తా ఉన్నారు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని అర్చడమే. మర్రి శ్రీశ్వరరెడ్డి గారు ఆఖరికి సుప్రీంకోర్టు తలుపులు తట్టిండ్రు, హైకోర్టు తలుపులు తట్టిండ్రు, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నప్పటికీ కూడా ఏం జరగలే అని చెప్పని రజత్ కుమార్ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేశారు. ఆఖరికి కోర్టులో కేసు పెండింగ్ గా ఉండగా దొడ్డిదారిన ఎన్నికల నోటిఫికేషన్ పట్టుకొచ్చినారు. ఇవాళ సిగ్గు, ఎగ్గు, లజ్జ, మానం, అభిమానం ఈ మాటలు మాట్లాడాలని సిగ్గు అనిపిస్తా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఇట్లా మాట్లాడంటే నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. కానీ తప్పట్ల మాట్లాడక తప్పట్ల ఆక్రోషంతో, బాధతో, నేను ఓడిపోయినానో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయినానో బాధతో కాదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాను కాదు. ఇవాళ మేము ఓడవచ్చు, మేము గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఇంకోళ్ళు గెలవచ్చు, అధికారం ఎవరిదైనా ఉండొచ్చు. కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవుల్లో కూర్చున్న వాళ్ళు రాజ్యాంగానికి రక్షకుడుగా ఉంటేనే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష, ఈ దేశానికి శ్రీరామరక్ష. అటువంటి పవిత్రమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సిగ్గు లేక, లజ్జ లేక, మానం లేక, అభిమానం లేక 22 లక్షల మంది ఓటర్లను తీసివేస్తే సింపుల్ గా సారీ సారీ అని మాట్లాడతారా? లజ్జ ఉన్నాయన్నా ఈ పాటికి నడిరొడ్డు మీద బహిరంగంగా ఉరిదీసి పడేయాలి. ఈ పాటికి ఏ నియంతృత్వ దేశాల్లో ఉన్నట్టయితే ఈ పాటికి పాకిస్తానో లేకపోతే గల్ఫ్ దేశాల్లో అయినట్టయితే ఈ పాటికి నడిరొడ్డు మీద ఉరిదీసి ఉండేవాళ్ళు ప్రభుత్వం. ఇది ఎక్కడ దేశం అండి? ఇది ఎక్కడ రాజ్యం? ఇదే ఎన్నికలు. 22 లక్షలు నేను స్వయంగా బూతుల దగ్గర తిరుగుతున్నప్పుడు కార్డులు పట్టుకొని పెద్ద పెద్ద మనుషులు వచ్చి, అయ్యా మా ఓట్లు లేవు, మా దగ్గర కార్డు ఉండదు, మేము ఆన్లైన్లో కొట్టి చూస్తాం, ఆన్లైన్లో కొట్టి చూడగా ఆన్లైన్లో కనబడుతుంది, లోపల చూసిన పేరు ఉండదు, మేము సచ్చినమా బతికినమా, మేము బతికిన వాళ్ళట్టుగానే సచ్చినట్టుగా భావిస్తారా అని చెప్పని వాళ్ళ బూతుల దగ్గర ఏడుస్తున్న పరిస్థితి చూసినమే. ఒకసారితో అంటే 22 లక్షల మందిని బతికున్న వాళ్లను చనిపోయిన వాళ్ళుగా వాళ్ళ ఓట్లను తీసేసిన పెద్ద మనిషి ఒకసారితో తప్పించుకునే ప్రయత్నం చేస్తే మీడియా మిత్రులారా నేను మీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. కెన్ వి అలవ్ టు స్కాట్ ఫ్రీ? వదిలిపెడదామా అట్లా? 22 లక్షల మంది ఓట్లను తీసేసిన వాళ్ళు వదిలిపెడదామా? బతికున్న వాళ్ళ నుంచి చచ్చిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి వాళ్ళ ఓట్లను తీసేసినాడు, ఒకసారితో తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పాలి? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇంతకుముందు మా సోదరులు సంపత్ గారు చెప్పినట్లుగా రజత్ కుమార్ గారిని లైవ్ టెస్ట్ మీద కనుక కూర్చోబెడితే ఆయనతో పాటు ఆయన ఆఫీస్ లో చాలా మంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరోల్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ కనుక లైవ్ టెస్ట్ మీద కూర్చోబెట్టినట్టయితే ఈ ఎన్నికలంతా కూడా ఎంత లోపభూయిష్టంగా నడిచినాయి, ఈ ట్యాంపరింగ్ ఎట్లా జరిగింది, ఇవన్నీ అంశాలు కూడా బయటకు వస్తే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, రక్షకుడే భక్షకుడైంది ఇవాళ. పోలీసులు గల్లీ గల్లీ తిరిగి డబ్బులు పంచేటువంటి ఒక దుస్థితికి ఏర్పడతా ఉంటే ఎన్నికల కమిషన్ సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ లేవు, టాస్క్ ఫోర్సెస్ లేవు, ఎవడు కూడా చోద్యం చూస్తున్న ఒక పరిస్థితి, పోలీసులే డబ్బులు పంచేటువంటి
ఒక్కొక్క దగ్గర 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఇష్ట డబ్బులు మంచి మద్యం మంచుతుంటే మంచింది పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. గులాబీ కన్ డ్రెస్ చేసుకున్నట్లుగా పోలీసులే పంచుతా ఉంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత సెలెక్టివ్ ట్యాంపరింగ్, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులు, ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక కేటీఆర్ను హరీష్ను తర్వాత తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రజలు ఆహ్వానించారా, ఎందుకు వచ్చినావు అని చెప్పని తిరగొట్టే ప్రయత్నం చేసిండు, చాలా ప్రతి చోట్ల రగడ చేసిండు, ప్రతి పల్లెలో రగడ చేసిండు, నువ్వు ఎందుకు వచ్చినావు అట్లా, నువ్వు నా ఊరికి రాకు అని చెప్పని ఎందుకు వచ్చినావు, నువ్వు వాగ్దానం చేసి అమలు చేయకుండా నా ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు అన్నటువంటి వాళ్లకు 30,000 ఓట్లు 40,000 ఓట్లు 50,000 ఓట్లు అంటే వాళ్ళు ఎవరినైతే గెలిపించాలనుకుంటే గెలిపించారు, ఎవరినైతే ఒడగొట్టాలనుకుంటే వాళ్ళు ఒడగొట్టిండ్రు, తుమ్మల నాగేశ్వరరావు ఒడగొట్టిండ్రు, జూపల కృష్ణారావు ఒడగొట్టిండ్రు, ఇట్లా కొంతమందిని జలగ వెంకటరావు ఒడగొట్టిండ్రు, మనసూరాచార్య గారిని బీసీ నాయకుడు మనసూరాచార్య గారిని ఒడగొట్టిండ్రు, అట్లా సెలెక్టివ్ ఎక్కడెక్కడైతే వాళ్లకు ముదులుగా తయారైనటువంటి వాళ్ళు ఒడగొట్టిండ్రు, గెలిపించాలనుకున్న వాళ్ళని వాళ్ళ వాళ్ళని గెలిపించుకున్నారు. అది కూడా 30,000 40,000 50,000 60,000 చిరవై పొటాపొటీగా గెలిచిండ్రు, 5,000 2,000 తో ఓడిపోయిండ్రు గెలిచిండ్రు అంటే అర్థం ఉంది, కానీ మొత్తానికి 50,000 60,000 అని చెప్పని బారాకూన్ మాఫ్ అన్నట్టుగా ఈ 4.5 సంవత్సరాల కాలంగా జరిగినటువంటి ఒక పరిపాలనా లోపాన్ని, దాస్తికాలను, నియంతృత్వాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని కాల రాసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి ఒక వైఫల్యాన్నంతా కూడా బారాకూన్ మాఫ్ లెక్క మిషన్. ఇట్ ఈస్ నాట్ ఏ పీపుల్స్ మ్యాండేట్, ఇట్ ఈస్ అ మెషిన్ మ్యాండేట్, ఇట్స్ అన్ ఈవీఎం మ్యాండేట్ అన్ఫార్చునేట్లీ. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ సెంటిమెంట్ అనేటువంటి ఒక మాట మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిండ్రు కాబట్టి ఓడిపోయిండ్రు అని చెప్పని మళ్ళీ దాన్ని చేసినటువంటి ఒక మాయ పనిని, అడవైన పనిని వాళ్ళు తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి దొంగతనం అంతా జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్, ఆ దొంగతనానికి కర్తగా పనిచేసింది వాళ్ళ ఎన్నికల కమిషన్ విషయాన్ని ఏమాత్రం కూడా మేము వెనుకంద వేయట్లేదు. 60 డేస్ బిఫోర్ మన ఈవీఎం లెన్స్ వచ్చినాయి, ఈ 60 రోజుల నుండి ఈవీఎంస్ ఎక్కడైతే దాచిపెట్టినారో వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేస్తారా, మీడియాకి అందిస్తారా అని చెప్పని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మా ఆరోపణలు కనుక అసత్యం ఉన్నదని చెప్పని కనుక ఎన్నికల కమిషన్ భావించినట్టయితే 59 or 60 డేస్ బిఫోర్ ఈవీఎంస్ వచ్చినాయి, ఆ వచ్చినటువంటి ఒక ఈవీఎంస్ ముందు పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బహిర్గతం చేస్తారా, మీడియా హౌసెస్ ఇస్తారా అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొకటి, ఒక సింపుల్ మాట, 8 గంటలకు మొదలు కావాల్సినటువంటి ఒక పోలింగ్ 12, 11, 1 వంట కూడా చాలా చోట్లలో మొరాయించు, ఈవీఎంల మొరాయింపుతో జరగల, ఏ ఈవీఎంస్ అయితే స్టార్ట్ కావడానికి మొరాయించినాయో ఆ ఈవీఎంస్ కౌంటింగ్లో వచ్చినటువంటి ఒక ఫలితాలు ఎంతవరకు హేతుబద్ధంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి, నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది నా నియోజకవర్గంలో జరిగినటువంటిది. నేను 9వ తారీఖు నాడు ఆర్ఓకు బీబీపీఐటీ స్లిప్స్ను మీరు దయచేసి కౌంట్ చేయండి అని చెప్పని కౌంటింగ్ ముందు నేను ఆయనకు సబ్మిట్ చేసిన. ఎందుకో నాకు ఈ మాకు ఈ వాతన వచ్చింది, మా ఈ మోసం జరగబోతుంది అని చెప్పని వాతన వచ్చే అయ్యా మీరు బీబీపీఐటీస్ యొక్క స్లిప్స్ను మీరు కౌంట్ చేయండి అని చెప్పిన. వ్యవహరించిన హుషారాబ్ గారు వీడింటే ఎనీ యాక్షన్ అబౌట్ ఇట్, ఇది పోయింది. 11వ తారీఖు నాడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ ఇచ్చిన బీబీపీఐటీస్ కౌంట్ చేయండి అని చెప్పని. దీనిపైన కూడా ఏ రకమైనటువంటి చర్య లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది, మోసపూరితంగా జరిగింది అంటే నేను మీకు చెప్తా ఉన్నా. ఇక్కడ మీడియా సోదరులు దయచేసి, దిస్ ఇస్ అ బండిల్, ఇది 17C ఫామ్, ఇది 17C ఫామ్. ఈ 17C ఫామ్ అనేటువంటిది పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ ఏజెంట్ ముందు ఎన్ని ఓట్లు పడ్డాయి మొత్తం వివరాలన్నీ కూడా రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత పోలింగ్ ఏజెంట్ ఇద్దరు కూడా సంతకాలు పెడతారు. ఇది 17C ఫామ్, ఇది 17C ఫామ్. దీని తర్వాత సేమ్ డే పోలింగ్ కాగానే, పోలింగ్ అయిన తర్వాత తెల్లారి రోజు 8వ తారీఖు నాడు 12th నాడు పోలింగ్ అయిపోయింది, 8th నాడు మళ్ళీ 6 వచ్చేసి ఏం చేసినాడు, ఒక మొత్తం కన్సాలిడేటెడ్ లిస్ట్, అన్ని బూతులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ మనకు మేల్ ఎంత ఫీమేల్ ఎంత ఓటర్ టర్న్ అవుట్ ఎంత బూతుల వారీగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినారు. ఇది ఎంత బుక్టా ఇది అయిపోయింది, ఇది ఒక సెకండ్ లిస్ట్. థర్డ్ సెట్ ఆఫ్ లిస్ట్ ఎక్కడ ఇచ్చినారు అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత బూతుల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పని మళ్ళీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. నేను డిస్క్రిపెన్సీస్ గురించి చెప్తా ఉన్నా, మనకు చరిత్ర తెలుసు. ఒక ఓటుతో కూడా మీరు ఎన్ని ఓట్లతో ఓటు తెలుసు సార్?
17:35 చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఒక ఓటు రెండు ఓట్లతో కూడా ఓడిపోయినట్టు. ఎవ్రీ ఓట్ ఇస్ వెరీ వాలిడ్. యూ కెనాట్ ప్లే అరౌండ్ విత్ వన్ సింగిల్ ఓట్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ది ఎలక్షన్, దట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవాళ నాకు బూత్ నెంబర్ ఏడులో కౌంటింగ్లోనేమో 717 ఓట్లు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి ఒక ఆర్ఓ లిస్ట్, ఈ ఆర్ఓ ఓట్లు పోలేని అని చెప్పని 8వ తారీఖు నాడు, అంటే పోలింగ్ అయిన తెల్లారి ఇచ్చిన లిస్టులోనేమో 819 అని ఉన్నది. తర్వాత బూత్ నెంబర్ 11లో 328 కౌంట్ అయిందని చెప్పనుంది, కానీ లిస్ట్లో ఉన్నటువంటిది 327 మాత్రమే. తర్వాత బూత్ నెంబర్ 19లో 711 కౌంటింగ్లో చూపెడతా ఉన్నారు, వాస్తవానికి ఆర్ఓ మొదలిచ్చిన లిస్టులో 714 ఉన్నాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే సేమ్ స్టోరీ, బూత్ నెంబర్ 78లో అదే సినారియో ఉంది, బూత్ నెంబర్ 87లో అదే సినారియో ఉంది, తర్వాత బూత్ నెంబర్ 94లో వచ్చేసి 640 కౌంటింగ్లో చూపెడితే ఆర్ఓ ఇచ్చిన లిస్టులో 637 ఉంది. తర్వాత బూత్ నెంబర్ 124లో 756 కౌంటింగ్లో చూపెడతా ఉన్నారు, ఆర్ఓ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన లిస్టులో 746 అని చెప్పాలి. ఇట్లా ప్రతి దగ్గర ఈ రకమైన, ఇంకొక దగ్గర మీరు నవ్వుతారుగా మీరు చెప్తే, బూత్ నెంబర్ 156లో కౌంటింగ్లో 599 చూపెడితే ఆర్ఓ ఇచ్చినటువంటి ఒక లిస్టులోనేమో 470 మాత్రమే ఉంది. ఇదేమన్యాయం చెప్పండి? ఒక ఓటు కాదు, రెండు ఓట్లు కాదు, ఇట్లా మొత్తం ఇంకొక దగ్గర బూత్ నెంబర్ 174 కౌంటింగ్లో 638 ఓట్స్ ఉన్నాయి, మొత్తం ఆర్ఓ ఇచ్చిన లిస్టులోనేమో 668 ఉన్నాయి. నేను మీకు చెప్పిన లెక్కలు దాదాపు ఒక 100-150 ఓట్లు ఇట్లా తేడా కనబడతా ఉన్నాయి. ఎవరు నమ్మాలి చెప్పండి? ఈ లిస్టు నమ్మదామా, లేకపోతే ఈ లిస్టు నమ్మదామా, లేకపోతే ఎవరు నమ్మాలి చెప్పండి? కష్టపడి ప్రాణాలు అడ్డుకొని 4.5 సంవత్సరాలు కష్టపడి పార్టీ నిలబెట్టుకోవడం కోసం, ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం కోసం కష్టపడి పనిచేసినాం. ఇట్లా దొంగశేఖలు చేసి ఎన్నికల కమిషన్ అంతా కూడా ఇట్లా అభ్యర్థులను ఓడగొట్టేటువంటి రీతిలో, అడ్డమైన రీతిలో పనిచేస్తే దీనిలో చర్యలు తీసుకోండి అంటే ఎవరు మాట్లాడే? డెమోక్రసీలు ఉండదా? లేకపోతే ఏమైనా అడవిలో జంగిల్ రాజు నడుస్తా ఉందా? ఇక్కడ ఏమన్నా ఓడిపోతే ఓడిపోయింది వచ్చి కాక ఆమె ప్రజలు మమ్మల్ని తిరస్కరించండి, నో ప్రాబ్లం. మేబీ వీ కుడ్ నాట్ కన్విన్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ హౌ కెన్ ఎలక్షన్ కమిషన్ స్ట్రైవ్ దేర్ బెస్ట్ టు డిఫీట్ అస్, డిఫీట్ దేర్ ఓన్ రోల్ అండ్ దేర్ ఓన్ పర్పస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్? అది బాధ కలిగించే కరప్షన్. దానికి తోడివాడు కక్ష సాధింపు చర్యలు మొదలైనవి నిన్న చూసినాం వీడియోలో, మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళల ముందు పోయి, పోటీ చేసిన అభ్యర్థుల ముందు ఇళ్ళల ముందు పోయి బెదిరిస్తున్నారు. పవన్ గారి దేవరకద్రలో పోటీ చేసిన పవన్ గారి సతీమణి రజనీ గారు, పాపం ఆమె సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, లండన్ నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ మీద కేసు పెట్టినారు. పూన వెంకటేష్ గౌడ్ ఇంటి ముందు వెళ్ళి ఈ యాదవ్ ఆ యాదవ్ అని చెప్పని మేము ఎట్లా బెదిరిస్తాం, ఎట్లుంటాం అని చెప్పని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళ మీద ఇవాళ బస్తీలలో బెదిరింపులకు మొదలైనారు. మీరు ఈ షాప్లు ఎట్లా నడుపుకుంటారు, మీరు ఆ షాప్లు ఎట్లా నడుపుకుంటారు అని చెప్పని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ డెమోక్రసీ? పొమ్మంటే పోతాం, అందరం తెలంగాణ వదిలిపెట్టి ఇక మొత్తం మీకే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మరి రజత్ కుమార్ వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పరిపాలించుకోవాలి, నో ప్రాబ్లం. డీజీపీ మహేందర్ రెడ్డి గారు, రజత్ కుమార్ వీళ్ళే పరిపాలించుకోవాలి. అందరు నిలబొట్టండి, ప్రతిపక్షాలు ఉండద్దు, మీరు ప్రశ్నించే గొంతుకులు ఉండదు, అందరు నిలబొట్టండి. ఒకటి చెప్పదలుచుకున్నాం, 2019 ఇవాళ ఇక్కడ రావచ్చు, 2019 తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలబోతా ఉంది, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కోసమైనా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఇవాళ ప్రధానమంత్రి కానున్నారు. తప్పనిసరిగా ఈ చిల్లర శేఖాలు చేసే వాళ్ళందరిపైన, రాజ్యాంగ పదవుల్లో ఉండండి మోసం చేసేవాడు చిల్లర శేఖర్ వేషాల మీద ఎవరిని వదిలిపెట్టాము, అందరి పట్ల చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. దయచేసి మీడియా మిత్రులందరూ నేను విజ్ఞప్తి చేసి చెప్తాను, యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ డెమోక్రసీ, మీరే లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ఇంత చిల్లరగా ఇంత పెద్ద ఎత్తున ఎవిడెన్సెస్తో మాట్లాడుతున్నాం, ఏదో అక్కడతో మాట్లాడతారా? దయచేసి మీరు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పని మీకు కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఒక్కటే మాట ఒకటి, మేము జానర్లు పెట్టారు. ఇంతకుముందు చెప్పినారు పెద్ద మనిషి సంపత్ గారు చెప్పినారు, మీరు లైట్ హీటర్ మీద కూర్చోండి అని చెప్పారు. లోవర్ పెట్టుకొని మర్చుకున్నాం మేము, జానర్స్ పెట్టండి అయ్యా, బీబీపీఏటీస్ అన్ని కూడా
ట్యాంపర్ కానున్నాయి, బ్లూటూత్ చిప్ పెట్టినారు అందులో, బ్లూటూత్ చిప్ అమర్చి ఆ బ్లూటూత్ చిప్ ద్వారా టెక్నాలజీ ద్వారా వచ్చే రిజల్ట్స్ అన్నింటినీ కూడా ట్యాంపర్ చేయబోతున్నారు అని చెప్పని మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు జామర్స్ పెట్టినారు, ఇటు ఇన్స్టాల్ జామర్స్ కూడా దిగి పెద్ద వచ్చే కష్టమేం కాదు, పెద్ద ఖర్చుతో కొడుకుంది కాదు. ఆ ఉన్నటువంటి ఒక స్టేడియంలో చుట్టూ ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఆడ చిన్న జామర్లు పెట్టుంటే అట్లీస్ట్ ఎవడైతే పెనట్రేట్ చేసి దాన్ని మెనవర్ చేయాలనుకుంటే అది కొంత ఆగుండే పరిస్థితి ఏర్పడుతుంది. అది చేయాలా, జామర్లు పెట్టమంటే పెట్టాలా, వీవీపీఐడి స్లిప్లను కౌంట్ చేయమంటే కౌంట్ చేయాలా, ఆఖరికి ఇచ్చిన లెక్కల్లో ఈ రకమైన వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి, ఈవీఎంలు మరాయించబడి ఇది మోసం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తే ఇప్పుడు సోదరులు ఐ టోల్డ్ యూ దొంగకు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా వీ హ్యాడ్ వెరీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ దాట్ ఈవీఎంస్ లలో కేసీఆర్ చెప్పింది కదండి. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు, కేసీఆర్ గారే చెప్పింది కదా ట్యాంపర్ అవుతుంది. బ్లూటూత్ చెక్ సింపుల్, ఒక్క మాట ఇఫ్ దిస్ ఫోన్ కెన్ బి హ్యాక్డ్ యూజింగ్ ఏ బ్లూటూత్ టెక్నాలజీ ద సేమ్ మెషిన్ కెన్ ఆల్సో